అంతరంగ సంస్కార కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. మోకరించి కళ్ళు మూసుకొని రెండు చేతులు జోడించి దేవాది దేవుని వైపు చూస్తూ త్రియేక దేవుని స్తుతి. తండ్రికిని కుమారునకును కుమారునకును పరిశుద్ధాత్మకును పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడును ఎల్లప్పుడును యుగయుగములు మహిమ ఘనత కీర్తి ప్రభావములు కలుగునుగాక. తండ్రికిని కుమారునకును పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడును ఎల్లప్పుడును యుగయుగములు మహిమ ఘనత కీర్తి ప్రభావములు కలుగునుగాక. తండ్రికిని కుమారునకును పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడును ఎల్లప్పుడును యుగయుగములు మహిమ ఘనత కీర్తి ప్రభావములు కలుగునుగాక. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థన. మహోన్నతుడును సర్వోన్నతుడును సర్వశక్తివంతుడవయు నా పరలోకపు తండ్రి, సర్వంతర్యామి సకల యుగములలో రాజ్య, మీకనేకమైన వందనములు స్తోత్రములు నైనా. మీ పాద సన్నిధిలోనికి మమ్మను నడిపించిన త్రైక దేవ, మీకనేకమైన వందనములు స్తోత్రములు నమస్కారములు తండ్రి. మీరే తండ్రి గాను కుమారుని గాను పరిశుద్ధాత్మని గాను మీరు ఇక్కడ ఉండమని మిమ్మను ప్రార్థించుచున్నాము నాయనా. త్రైక దేవ, బైబిల్ గ్రంథమందు ప్రకటన గ్రంథమును వ్రాసిన యోహానే ఆత్మవశుడనై తిని అని అనేక మార్లు తెలియజేసి ఉండగా, ప్రభువా మమ్మును మీ ఆత్మ వశపరచుకొనుము తండ్రి. నేటిదిన అంతరంగ సంస్కార కార్యక్రమములు దేవా మీ చిత్తము ప్రతి ఒక్కరి పట్ల, లైవ్ కార్యక్రమములో పాల్గొనుచున్న వారందరి పట్ల తండ్రి మీరు జరిగింపచేయుమని, మీరు మహిమపరచబడుమని, మీ అంతము లేని రాజ్యమునకు మమ్మను సిద్ధపరచుమని, త్వరగా రానియున్న యేసుక్రీస్తు ప్రభువారి నామమున స్తుతించుచు వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. శుభాకర శుద్ధాకర విశుద్ధావన్ దైనం నాభూమి సైర్వౌ భూమి సాధ్యవందనం శుభాకర శుద్ధాకర విశుద్ధవందనం యెహోవా చీనాకనీకు ఎంతయు ప్రాణుతి మాహోనాతుండ దీవ్యుడగన మహిమ సంస్తుతి మాహోనాతుండ విశుద్ధవందనం విమోచక పిత్రాత్మ జుండ విచయ మంగళం సమస్త సృష్టి సాధారణ
శుద్ధ వందనం వైరాత్మా పిత పుత్ర దీర్ఘమా పరుడ స్తోత్రము వైరాప్రదుండ కీర్తన ప్రభు సంస్కారపు విందనబడి కీర్తన పాడుకుందాము. ప్రభు సంస్కారపు విందు ప్రభు సంస్కారపు విందు పరుగేతు కొని రండి ప్రభువే మన విందు ప్రభువు చేతకి దేసందు పాప వ్యాధికి మందు సభలన్నీ యందు సంతుష్టి ఆయన
संस्कारपु विंदु परुगे तु कोनीरंदे प्रभु मे मनविंदु प्रभु वो चेत की दे प्रभु संस्कार पुविंदु परुगे तु कोनीरंदे प्रभु मे मनविंदु देवने वाक्यमनु चदुवुदमु వాక్యమును గౌరవించు నిమిత్తమై అందరూ లేచి నిలబడదాము. నిర్గమ కాండము పాత నిబంధన పాఠములో నిర్గమ కాండము 12వ అధ్యాయము 11 12 వచనములను చదువుదాం. మూడు పాఠాలు చదువుదాము. నిర్గమ కాండము 12వ అధ్యాయము 11 12వ వచనాలు. మీరు దారిని తినవలసిన విధం మీదనగా మీ నడుము కట్టుకుని మీ చెప్పులు తొడుగుకుని మీ కర్రలు చేత పట్టుకుని త్వరపడుచు దాని తినవలెను. అది యెహోవాకు పస్కా బలి. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందలి మనుషులలోనే కానీ జంతువులలోనే కానీ తొలి సంతతి అంతయు హతము చేసి ఐగుప్తు దేవతలకందరికిని తీర్పు తీర్చెదను. నేను యెహోవాను. కుమారుడైన యేసు వారిని తలంచుకొనొచ్చు. మార్కు సువార్త 14 అధ్యాయం 22వ వచనము నుండి 25వ వచనం వరకు కుమారుని క్రీస్తు వారిని తలంచుకొనొచ్చు. ఒక రెండు వచనాలు. వారు భోజనము చేయుచుండగా ఆయన యొక్క రొట్టెను పట్టుకొని ఆశీర్వదించి విరిచి వారికిచ్చి, మీరు తీసుకునుడి, ఇది నా శరీరమనిను. పిమ్మట ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాని వారికిచ్చెను. వారందరూ దానిలోనిది త్రాగిరి. This is my blood of the covenant which is poured out for many. He said to them, truly I will tell you, I will not drink Agnes from the fruit of the vine until that day when I drink it new in the kingdom of God. ఆదరణ కర్తైన పరిశుద్ధాత్మ తండ్రిని తలంచుకొనుచు. కొరింథీయులకు వ్రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయం 23వ వచనము నుండి ఒక రెండు వచనాలు. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి యొక్క రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైనా నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకునుటకై దీనిని చేయుడని చెప్పెను. ఆఫ్టర్ ది సేమ్ మ్యానర్ ఆల్సో హీ టుక్ ద కప్ వెన్ హీ హాడ్ సప్డ్ సేయింగ్ దిస్ కప్ ఇస్ ఎ న్యూ టెస్టమెంట్ ఇన్ మై బ్లడ్ దిస్ డూ ఈ యాజ్ ఆఫ్ యాజ్ హీ డ్రింక్ ఇట్ ఇన్ రిమెంబరెన్స్ ఆఫ్ మీ. For as often as he eat this bread and drink this cup, he do shew the Lord's death till he come. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినును లేక ఆయన పాత్రలోనిది త్రాగును వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధియగును. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ఆమేన్. దేవుడి వాక్యమును మనలో పదిలము చేయును గాక. ఆమేన్. మరియు దైవాజ్ఞ
నున్నా పరిశుద్ధ శాస్త్రము చూచి మరియు దైవాజ్ఞలున్నా పరిశుద్ధ శాస్త్రము చూచి మరియు చూరేయి భగడు స్మరించుచుండు అతడు ధన్యుడు దేవాపాదుడు ధన్యుడు ధన్యుడు దైవాక్షణుడు దరది జనులందరి కన్నా ధన్యుడు దైవాక్షణుడు దరది జనులందరి కన్నా అన్యోలేంతటివారైనా అతనికి సాటిరారు ధన్యుడు. ప్రార్థన చేయుదము. ప్రార్థన మహామహిమ కలిగిన పరలోకపు బలమైన తండ్రి, మీకు అనేకమైన వందనములు స్తోత్రములు. మీకు అద్భుతమైనటువంటి గొప్ప కృప మహిమ కలిగిన దేవ, మీరు మా పట్ల చూపించుచు ఈ రాత్రి కాలమందు ప్రభు భోజన అంతరంగ సంస్కార ఆరాధన కార్యక్రమములోనికి మీరు మమ్మల్ని నడిపించిన మీ గొప్ప ఉద్దేశమును బట్టి, మీ సంకల్పమును బట్టి, మీ బలమైన గొప్ప తలంపులను బట్టి పరలోకపు దేవ మీకు సంస్తుతులు. మీ చిత్తమే ఈ సోషల్ మీడియా ద్వారా ఈ కార్యక్రమములు ఏకీభవించుచున్న ప్రతి ఒక్కొక్కరిని మీరు దృష్టించుము నాయన. ప్రతి వాణి హృదయములో మీ బలమైన ఆత్మకార్యాన్ని వాక్యము ద్వారాను, ధ్యానము ద్వారాను, ఆరాధన ద్వారాను మీరు మీ చిత్తమును జరిగించి మిమ్మును మహిమపరచువారిగా తయారు చేయమని, నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని అని భక్తుడు పౌలు గారు తెలియచేసినట్లు కొరింథీ మొదటి పత్రిక 11:23 వచనములు వ్రాయబడినట్లు అటు అనుభవాన్ని మాకు ఇచ్చి మహిమ పొందుమని, త్వరగా వచ్చుచున్న నిత్యత్వములోనికి నడిపించే యేసు వారి యొక్క అమూల్యమైన పరిశుద్ధమైన శరీరము, అమూల్యమైనటువంటి రక్తమును మాకు అనుగ్రహించి మహిమ పొందుమని త్వరగా వచ్చుచున్న యేసు నామమును వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. మరణాత కూర్చోండి. నైజాపములో నశించుటకే ఏకా నైజాపములో నశించుటకే భోజనము వడ్డించును నాకు మేలై యుండును నాకు
సొలొమోను రచించిన పరమ గీతము రెండవ అధ్యాయము పన్నెండవ వచనమును నేను చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి. దేశమంతటా పువ్వులు పూసియున్నవి, పిట్టలు కోలాహలము చేయు కాలము వచ్చెను. పావుర స్వరము మన దేశములో వినబడుచున్నది. వచ్చింది ప్రార్థన. మహాకరమైన తండ్రి, వాక్యము వినుటకు సిద్ధపడుచుండగా యేసు రక్తము క్రింద మమ్ములను జ్ఞాపకము చేసుకొనమని అడుగుచున్నాము. మీ సేవకుని, వినుచున్న వారిని, వినబోబు వారిని సిలువ కింద గుర్తు చేసుకొని క్షమించి పరిశుద్ధాత్మ శక్తిని దయచేయండి. మర్మములను బయలుపరచు దేవుడు పరలోకమందున్నారువని దానియేలు గారు పలికిన మాట మేము గుర్తు చేసుకొనుచున్నాం. మీ వాక్యమును మాకిచ్చి బలపరచి కృప చూపి మహిమ పొందుము. త్వరగా రానయ్యున్న వరుడైన క్రీస్తు ప్రభుని నామములో వినయముగా బ్రతిమలాడి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. మరణాత కూర్చోండి. దివ్య లక్షణములు కలిగినటువంటి దేవాది దేవునికి మహిమయు ఘనతయు కీర్తి ప్రభావములు యుగ యుగములు ఆయనకే కలుగునుగాక, ఆమీన్. మన ప్రభువైనటువంటి యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైనటువంటి నామములో మీకెల్లరకు కృపా సమాధానములు మేఘమెక్కు భాగ్యము దేవుడు మెండుగా అనుగ్రహింప చెయ్యునుగాక, ఆమీన్. ప్రతి గురువారము ప్రభు భోజన అంతరంగ సంస్కార కార్యక్రమాన్ని యేసు నామములో మనము జరిగించుకుంటున్నాం. ప్రభు భోజన సంస్కారములు రెండు రకములు. ఒకటి బహిరంగ సంస్కార కార్యక్రమము, అదే చర్చిలో పాస్టర్ గారిచ్చేటువంటిది. దైవ సేవకులైన వారు సంఘమునకు అందిస్తారు. ఆ కార్యము పేరేమిటంటే బహిరంగ సంస్కార కార్యక్రమం. ఈరోజు కార్యక్రమం ఏమిటంటే అంతరంగ సంస్కారము. ఎక్కడుంది బైబిల్లో అంతరంగ సంస్కారం అని ఎక్కడుంది? ఆ మాట కూడా బహిరంగముగా లేదు, కానీ అంతరంగముగానే ఉంది. యేసుక్రీస్తు వారికి ఆయన కార్యాన్ని దమస్కునకు వెళ్ళే దారిలో చూచినటువంటి సౌలు పౌలుగా మారిన తరువాత తాను తెలియచేసినటువంటి వాటిలో కొరింథి మొదటి పత్రికలో 11వ అధ్యాయము 23వ వచనములో చూస్తే
నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని అన్నారు. పౌలు గారికి ఒక అనుభవం ఉందట. అదేమిటంటే ప్రభు భోజనాన్ని ఎవ్వరూ ఇవ్వలేదట, ఆయనకి ప్రభువే వచ్చి ఇచ్చారట. పేతురు గారో యోహాను గారో శిష్యులు ఎవరో ఆయనకి ఇవ్వడం కాదు, కానీ నేను మీకు అప్పగించినది ప్రభు వల్ల నేను పొందాను అన్నారు. అంతరంగ సంస్కారాన్ని తీసుకున్నటువంటి అనుభవము పౌలు గారుకున్నట్లు గమనించవలసిన వారమై ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, మనమిప్పుడు పాడుకున్నటువంటి చరణాల్లో నైజ పాపములు నశించుటకే భోజనము వడ్డించును రాజే స్వయముగా, దేవరాజే స్వయముగా భోజనము వడ్డించును. ఇటు అనుభవము చాలా గొప్ప అనుభవం అని గమనించాలి. మనము చదువుకున్నటువంటి ఈ పరమగీత గ్రంథము 2:12 మనము గమనిస్తే చాలా సంగతులు అందులో వ్రాయబడినవి. దేశమంతటా పువ్వులు పూసి ఉన్నవి. ఏమిటి దేశము? ఈ పరమగీతములో వ్రాయబడిన దేశము పేరేమిటి? ఈ బైబిలు గ్రంథాన్ని బట్టి ఒక దేశము అనేక పర్యాయాలు క్రీస్తును కలిగిన వారి ప్రసంగములలో ప్రార్థనల్లో గుర్తుకొస్తూ ఆ మాట పలుకుతూ ఉంటారు. ఏమిటి ఆ దేశం అంటే ఇస్రాయేలు దేశము, పాతకాలములో పాలస్తీనా దేశము. ఈ దేశానికి ప్రత్యేకత ఉన్నట్లు గమనించాలి. అబ్రహాము అనబడేటువంటి ఆయన్ని దేవుడు కోరుకొని ఆ దేశాన్ని ఇవ్వడాన్ని బట్టి అది ఏర్పాటు జనాంగమైన ఇస్రాయేలీయులు ఉన్న దేశమని, అంతేకాకుండా ఈ దేశము యొక్క రీతి అనేది మనము చూస్తే అనాదిలో యోచించినటువంటి రక్షణ కార్యము జరిగినటువంటి దేశము ఈ పాలస్తీనా లేక నేడు ఇజ్రాయేలు దేశం అనబడే వాస్తవాన్ని గమనించాలి. ఎట్లనగా తన ప్రియుని యందు మనకు ఉచితముగా అనుగ్రహించబడిన అనబడేటువంటి దాన్ని తెలియజేస్తూ ఎఫేసీ పత్రిక 4:6 చూస్తే జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను అనే అనాది సంకల్పన. ఓ మాటలో చెప్పాలంటే హవ్వకిచ్చినట్టి వాక్కు, హవ్వకిచ్చినటువంటి వాక్కు నెరవేరినటువంటి దేశము పాలస్తీనా, నేడు ఇజ్రాయేల్ దేశంగా. గమనించేటువంటి మాట ఏమిటంటే పిలవబడే వాస్తవాన్ని గమనించాలి. అంతేకాకుండా రోమాపత్రిక 9:4 చూస్తే వ్రాయబడిన మాట ఏమిటంటే వీరు ఇశ్రాయేలీయులు దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలను ధర్మశాస్త్రమును అర్చనాచారాదులను వాగ్దానములను వీరివి. గమనించే మాట ఏమిటంటే ఎవరివి? ఈ ఏర్పాటు జనాంగానివట.
ఏర్పాటు జనాంగమునకు ఎన్నెన్ని ఉన్నవో అవన్నీ కూడా ఈ వచనములో వీరు ఇశ్రాయేలీయులు ఎవరి వేళ్ళు ఇశ్రాయేలీయులు దత్ర పుత్రత్వమును మహిమయు నిబంధనలను ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనాచారాదులను వాగ్దానములను వీరివి ఎవరివి వీరివి అంతేకాకుండా గమనించేటువంటి మాట ఏమిటంటే ఐదో వచనములో చూస్తే పితరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను ఈయన సర్వాధికారి అయిన దేవుడయుండి నిరంతరము స్తోత్రార్హుడయ్యున్నాడు. ఏమయ్యున్నారు? నిరంతరము స్తోత్రార్హుడై దేవుడయ్యుండి స్తోత్రార్హుడయ్యున్నారు. గమనించేటువంటి మాట ఏమిటంటే శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఏ దేశములో పుట్టెను? ఇజ్రాయేలు దేశములో పుట్టెను. యెరూషలేమునకు ప్రక్కగా ఉన్న బెత్లెహేము అనబడేటువంటి గ్రామములో, ఈరోజు బెత్లెహేము పాలస్తీనాలోనే ఉంది. గమనించే మాట ఏమిటంటే పాలస్తీనాలో ఉన్నటువంటి బెత్లెహేములో జన్మించారు బెత్లెహేము పురావా సంయాలే బెత్లెహేము పురావా సంయాలే సౌవ్యులు చేయు స్తుతులి విగోలాలి భూలోక సౌవ్యులు చేయు స్తుతులి విగోలాలి. గమనించే మాట ఏమిటంటే క్రీస్తు జన్మించారు పాలస్తీనా దేశములోని బెత్లెహేములో జన్మించారు, యెరూషలేములో సిలువ వేయబడ్డారు. యేసువారు సిలువ వేయబడగా అపోస్తలుల కార్యాలు 20:28 క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము. గమనించే మాట ఏమిటంటే ప్రభునందు ప్రియులారా, సంఘము క్రీస్తు యొక్క రక్తములో నుంచి వచ్చింది. అంటే ఏ దేశములో వచ్చిందంటే ఆ యెరూషలేములో ఇజ్రాయేల్ దేశము నుంచి వచ్చిందని చెప్పాలి. ఇప్పుడు సంఘం ఎక్కడ పుట్టింది? ఇజ్రాయేల్ దేశములో పుట్టింది. యేసునాథుడు ఎక్కడ జన్మించారు? పాలస్తీనా దేశములో జన్మించారు, బెత్లెహేములో జన్మించారు, యెరూషలేములో ఇంతకు ముందు ఆ దేశమంతా కలిపి పాలస్తీనా అనే పేరుతో పిలువబడేది. ఇప్పుడైతే పాలస్తీనా దేశం ఇజ్రాయేల్ దేశం వేరువేరుగా ఉన్నవి, కానీ అప్పుడైతే పాలస్తీనా అనే పేరుతో పిలిచినటువంటి వాస్తవాన్ని గుర్తించాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. అయితే ఇప్పటి వరకు ఒక దేశమును గూర్చి మనం వినడం జరిగింది. అయితే గమనించే మాట ఏమిటంటే ఈ దేశము ఆ దేశము కాదు, ఈ పరమగీతములో ఉండే దేశము ఆ దేశము, ఇజ్రాయేల్ దేశమా పాలస్తీనా దేశమా అని కాదు. కానీ ఈ దేశం ఏమిటంటే క్రీస్తును కలిగిన క్రైస్తవులు కలిగిన దేశం. అంటే గమనించే మాట ఏమిటంటే క్రైస్తవ ప్రపంచం అంటాం కొన్నిసార్లు. కొన్నిసార్లు ఏమంటాం? క్రైస్తవ ప్రపంచం అంటే ప్రపంచములో ఎక్కడెక్కడ క్రైస్తవులు ఉన్నారో అందరూ కలిసి క్రైస్తవ ప్రపంచం. అలాగే ప్రపంచములో ఎక్కడెక్కడ యేసును కలిగిన వారు ఉన్నారో అందరినీ కలిపి తెలియచేసే మాట అన్నమాట. అంతేగాని పలానా దేశం క్రైస్తవ దేశం, పలానా దేశం క్రైస్తవ దేశం అని కాదు. చాలాసార్లు అంటారు పలానా దేశం క్రైస్తవులు అంటారు, అందులో చాలామంది క్రైస్తవులు కాని వాళ్ళు ఉంటారు.
పలానా కుటుంబం క్రైస్తవులు అంటారు, అందులో క్రీస్తును కలిగి లేని వారు చాలా మంది ఉండొచ్చు, కొందరు ఉండొచ్చు. కానీ ఇది అది కాదు. గమనించే మాట ఏంటంటే, దేవుని నమ్మిన వారందరినీ కలిపి ఓ మాటలో చెప్పాలంటే క్రైస్తవ సంఘమే. సంఘమునకు ఉన్న మరొక పేరే క్రైస్తవ దేశం అనే పేరు. దేశమంతటా ఏమి పూసాయి? పువ్వులు పూసాయి. సాధారణంగా పువ్వులు ఎప్పుడు పూస్తాయి? గమనించేటువంటి మాట ఏమిటంటే, ఒకటి వర్షాకాలం, రెండవది గమనించే మాట ఏమిటంటే శీతాకాలము. వర్షాకాలము శీతా గమనించే చలికాలము అయిన తరువాత, వర్షాకాలము చలికాలం అయిన తరువాత వచ్చే కాలం పేరేమిటంటే వసంతకాలము. వసంతకాలములో చెట్లు చిగురుస్తాయి. చెట్లు గమనించే మాట ఏమిటంటే పూత పట్టి కాయలు వస్తూ ఉంటాయి. చిగిర్చి పూత పట్టి కాయలు వచ్చేటువంటి ఆ రీతి ఏమిటంటే వసంతకాలము. గమనించేటువంటి మాట ఏమిటంటే, అలాగే సంఘమునకు ఇప్పుడు ఏ కాలం వచ్చింది? క్రైస్తవ సంఘమునకు వసంతకాలము సమీపించింది. అంటే ఇంతకు ముందు ఏ కాలం వచ్చింది? ఏ కాలములో ఉంది? ఇంతకుముందు వర్షాకాలములో ఉంది, చలికాలములో ఉంది, ఇప్పుడు వసంతకాలములోనికి వచ్చింది. వర్షము చలి వాటికి అర్థం ఏమిటంటే శ్రమలలో ఉంది. గమనించాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, ఈ వచనములో చూస్తే ముందు వచనములో నా ప్రియురాలా, 11వ వచనములో నా ప్రియురాలా సుందరివతి లెమ్ము రమ్ము, చలికాలము గడిచిపోయెను, వర్షాకాలము తీరిపోయెను, వర్షమిక రాదు. వర్షాకాలము ఏమైంది? తీరిపోయింది. వర్షమిక రాదు అంటే గమనించే మాట ఏమిటంటే శ్రమింక లేదు. ఎప్పుడంటాం ఈ మాట? మేఘమెక్కగానే ఆకాశ మండలములోనికి వచ్చిన యేసుని కలుసుకుంటే ఇంకా విశ్వాసికి శ్రమే లేదు. అందుకే నేను రెండు రక్షణలు మీకు చాలాసార్లు గుర్తు చేశాను. ఒకనాడు బాప్తిస్మాన్ని పొందినప్పుడు పాపముల నుండి మనం విడిపించబడ్డాము, పాపముల నుండి విడిపించబడ్డాం. ఆ కార్యము పేరేమిటంటే బాప్తిస్మం. అది ఒక రక్షణ. రెండో రక్షణ ఏమిటంటే భూలోకము నుంచి విడిపించబడతాం, పాపలోకము నుండి. రెండో రక్షణ ఏమిటంటే భూలోకము నుంచి విడిపించబడి పరమునకు వెళతాము. అలాగే వెళితే ఇక వర్షమిక రాదు. చలికాలము గడిచిపోయెను, వర్షాకాలము వెళ్ళిపోయింది, చలికాలం వెళ్ళిపోయింది, ఇక శ్రమ లేదు అనబడేటువంటి రీతి. గమనించేటువంటి మాట ఏమిటంటే దేశమంతటా పువ్వులు పూసాయి. ఏమిటి పువ్వులు పూయటం? పువ్వులు పూయడం అంటే క్రైస్తవ సంఘములో శ్రమల తరువాత అనేక అనుభవములు, ఆత్మీయ అనుభవములే దేశమంతటా పూసిన పువ్వులు. ఇలాగ చూడండి, శ్రమ తరువాత, శ్రమకాలం ఎలాంటిది? మనము చదువుకున్నట్లుగా చలికాలము లాంటిది, వర్షాకాలము లాంటిది. చలికాలము వర్షాకాలము లాంటిది. గమనించే మాట ఏమిటంటే చలికాలము తరువాత, వర్షాకాలము తరువాత, చలికాలము తరువాత వసంతకాలం ఎట్లా వస్తుందో, వర్షాకాలము తరువాత చలికాలము తరువాత వసంతకాలం వస్తుందో, ఈ వర్షాకాలము చలికాలము శ్రమకు గుర్తు. శ్రమల తరువాత ఒక గొప్ప కాలం వస్తుంది, అదే వర్షం, వసంతకాలము. గమనించే మాట ఏమిటంటే, మనము గమనించాలంటే
యోసేపు ఉన్నాడు. యోసేపు చాలా సంవత్సరాల కాలము జైల్లో ఉన్నాడు. అంతకంటే ముందు అన్నలైన వారు కొట్టారు, తిట్టారు, గోతిలో నెట్టారు, ఇష్మాయేలీయులైన వర్తకులైన వారికి అమ్మివేశారు. యోసేపు పోతీఫర గృహములో ఉన్నాడు, శోధించబడ్డాడు, శోధన గెలిచాడు, చెరసాలలోనికి వెళ్ళాడు. దాదాపుగా 13 సంవత్సరాల కాలం జైల్లో ఉన్నాడు. ఐగుప్తు దేశంలో ఇప్పుడు చెప్పండి, ఆ 13 సంవత్సరాల కాలము కానీ అంతకంటే ముందు అన్నల చేత హింసించబడ్డారే, ఆ కాలాలకి పేరేమిటంటే వర్షాకాలము, చలికాలము. ఆ తర్వాత ఏమొచ్చింది? వసంతకాలం వచ్చింది. ఏమైపోయాడు? దేవుడు ఏం చేశారు? యోసేపును ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా చేసేశారు. ఆలోచన చేయాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. గమనించేటువంటి మాట ఏమిటంటే, ప్రభునందు ప్రియులారా, దానియేలు గ్రంథము 3:17 షడ్రకు మేషకు అభ్యతిరేకులకు వచ్చినటువంటి చలికాలము, వర్షాకాలము. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్ని గుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు అని చెప్పారు. గమనించే మాట ఏమిటంటే, మా దేవుడు సమర్థుడు, ఒకవేళ రక్షించకపోయినను అన్నారు. 30వ వచనములో చూస్తే, 3:30 అంతటి నుండి రాజు షడ్రకు మెషేకు అబెద్నెగోయను వారిని బబులోను సంస్థానములో హెచ్చించెను. వినాలి, గమనించే, ఒకనాడు అగ్ని గుండములో కనబడిన ఈ ముగ్గురు ఇప్పుడు బబులోను సంస్థానములో హెచ్చించెను. హెచ్చింపుకు ముందేమొచ్చింది? అగ్ని గుండం వచ్చింది. జాగ్రత్తగా వినండి అమ్మా, కుమారుడా, కుమార్తె వినాలి, నీవు శ్రమ వచ్చింది, చాలా శ్రమలో ఉన్నావు అంటున్నావు, అయ్యో కురింగిపోతున్నానంటున్నావు, తట్టుకోలేకపోతున్నాను అంటున్నావు, అంటే నీవు ఎందులో ఉన్నావు? వర్షాకాలములో ఉన్నావు, చలికాలములో ఉన్నావు, వసంతకాలము రాబోతుంది, భయపడొద్దు. శ్రీమల్ల మార్గమే విమల మార్గము, శ్రమ భక్తునిగా శ్రమము, శ్రమల మార్గమే విమల మార్గము, శ్రమ భక్తునిగా శ్రమము, శ్రమలే సంపూర్ణమగు శ్రమలే సంపూర్ణంబగు దైవా, మానవుని గచియుగదా శాంతి కలుగు, కాంతి వెలుగు, మానవుడు శ్రమలు పొందక దైవా, మానవుడి మానవుడు శ్రమలు పొందక దైవా, మానవుడిటుగా. చూడండి, యోసేపుకు శ్రమ వచ్చింది. శ్రమ తర్వాత ఏమయ్యాడు? ప్రధానమంత్రి అయ్యాడు. షడ్రకు మేషకు అభ్యతిరేకులు అగ్నిగుండములో ఉన్నారు. ఆ తర్వాత బబులోనులోని సంస్థానముల మీద అధికారులయ్యారు. అలాగే దానియేలు గ్రంథము 6:16 చూస్తే, అంతట రాజు ఆజ్ఞయ్యగా బంటోతులు దానియేలును పట్టుకొని పోయి సింహముల గుహలో పడద్రోసి పడద్రోయగా రాజు, గమనించే మాట ఏమిటంటే, సింహాల గుహలో దానియేల్ని
పడద్రోశారు. తర్వాత ఏం జరిగింది? ఆరధ్యాయం 26వ వచనము నుండి మనము చూస్తే, నా సమకమును నియమించినదేమనగా, నా రాజ్యములోని సకల ప్రభుత్వముల యందు సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు. ఆయన సమకమున వణుకుచుండవలెను, ఆయన సమకమున వణుకుచుండవలెను. ఆయనే జీవము గల దేవుడు, ఆయనే జీవము గల దేవుడు, ఆయనే యుగ యుగములు, ఆయనే యుగ యుగములు ఉండువాడు. ఆయన రాజ్యము, ఆయన రాజ్యము నాశనము కానేరదు. ఆయన ఆధిపత్యము, ఆయన ఆధిపత్యము తొదమట్టుకు ఉండును. ఆయన విడిపించువాడును, రక్షించువాడునయుండి పరమనందును పరమందును భూమి మీదను సూచక క్రియలను ఆశ్చర్య కార్యములను చేయువాడు. ఆయనే సింహముల నోట నుండి ఈ దానియేలు రక్షించెను అని వ్రాయించెను. గమనించే మాట ఏమిటంటే, ధైర్యావేశు, ధైర్యావేశు, రాజైనటువంటి ధైర్యావేశు చేసే పని ఏమిటంటే, ముందు సింహాల గుహలో వేయించాడు, కానీ ఆ తర్వాత దానియేలు నమ్మిన దేవుడే ఘనమైన దేవుడని చెప్పి గణపరిచాడు. ముందు శ్రమ, ఆ తరువాత కలిగినటువంటి గొప్ప విజయము, ముందు వర్షాకాలము చలికాలము, ఆ తరువాత వసంతకాలము. ఈవేళ ఎవరైనా క్రీస్తును కలిగిన వ్యక్తి ఈ సాక్ష్యం చెబుతాడు, నా జీవితంలో వసంత కాలాన్ని చూచాను. కానీ వర్షాకాలము చలికాలము ఏమనిపించింది? సూసైడ్ చేసుకుని చనిపోవాలనిపించింది. జీవితం మీద వెగటు కలిగింది, వద్దనిపించింది, ఈ బ్రతుకు అనవసరం అనిపించింది. కానీ దేవుని వాక్యము ఓదార్చింది, వాక్యము ఓదార్చింది, వాక్యము బ్రతికించింది. పోయినసారి నేను ఒక మెసేజ్ నేను చూచాను, మీరు పంపించే ఒక ఆమెకు చనిపోవాలి అనిపించే టైంలో గుత్తి నుంచి వెళ్ళినటువంటి ఒక మెసేజ్, వాక్యం. రోజు ఆ యొక్క గ్రూపులో వాక్యం పెట్టడం జరుగుతుంది కదా, ఆ వాక్యము బ్రతికించిందట ఆమెని. ఇంత వాక్యం ఉండగా నేనెందుకు భయపడాలి, నేనెందుకు భయపడాలి, నేనేలా భయపడవలను, నేనేలా చింతించవలను, నా యేసుడు నాకుండగా నన్నేది ఏమీ చేయదు. వాక్యాన్ని వినుచున్న వారలారా, ఈ భూలోకములో నిందలున్నాయి, అవమానములున్నాయి, ఇక్కట్లున్నాయి, శ్రమలున్నాయి, చిక్కులున్నాయి, ఏమీ లేని, ఇటువంటివి ఏమీ లేని ఓ రాజ్యాన్ని దేవుడు ఇవ్వబోతున్నారు. శ్రమలన్నీ ముగించబడబోయే కాలము రాబోతుంది. కాబట్టి వసంత కాలాన్ని గుర్తు చేసుకో, వసంత కాలాన్ని గుర్తు చేసుకో. అందుకనే ఈ వేళ గమనించేటువంటి మాట ఏమిటంటే, మనము చూస్తే యోసేపును చూచాము, షడ్రకు మేషక అభ్యద్రగోలు చూచాము, దానియేలును చూచాం, ఎస్సేరును చూస్తే, ఎస్సేరు ఒకనాడు ఆమె యూదురాలుగా ఉన్నటువంటి ఆమె శ్రమలలో ఉన్నటువంటి చెరలో ఉన్నటువంటి యూదుల్లో నుంచి ఉన్నామే, కడికి రాణి అయ్యింది. పాత స్థితి ఏమిటి, కొత్త స్థితి ఏమిటి? అందుకనే నీకు ఒక కొత్త స్థితిని దేవుడు ఇవ్వబోతున్నారు. నువ్వు భయపడొద్దు. చాలామంది ఏమిటంటే, అది పోయింది, ఇది పోయింది, జీవితంలో నాకెప్పుడు శ్రమే, నేను నా జీవితమే ఇంత, నేను ఏదనుకుంటే అది నష్టమే. ఒక ఆయన అన్నాడు, బంగారం పట్టుకుంటే బంగారమే బూడిదైపోతా అన్నాడు ఒక ఆయన. అలాగనిపిస్తుంది. అది ఏ కాలము? వర్షాకాలం. అది ఏ కాలము? చలికాలం. ఆ తర్వాత ఏ కాలం ఉంది? వసంతకాలం ఉంది. అందుకే ఎవరైనా కానీ బాధపడుతుంటే మేము దాన్ని అంగీకరించా బాధ. ఎందుకు బాధ? శ్రమ లేదని కాదు, మేము అర్థం చేసుకోవట్లేదని కాదు, ముందున్నటువంటి వసంత కాలమును బట్టి స్తుతించు తండ్రి. ఈ శ్రమ తర్వాత సౌఖ్యం మీరు ఇవ్వబోతున్నారు. ఈ శ్రమ ఇశ్రాయేలీయులకు ఎర్ర సముద్రం ఆటంకముగా వచ్చింది, అక్కడ అద్భుతము జరిగింది. ఎర్ర సముద్రం ఆటంకముగా లేకపోతే అద్భుతము జరగదు.
అద్భుతం జరిగిందంటే ఆటంకం ఉన్నది కాబట్టి కాబట్టి అద్భుతం అవే. అలాగే ఈ వేళ నీకు ఆటంకాలు ఉన్నవి కనుక అద్భుతాలు నీవు చూస్తావు. దైవజనుడు దేవదాసయ్య గారి దగ్గరికి ఓ కుటుంబం వెళ్ళయ్యా మాకన్నీ చిక్కులే అని అంటే ఓహో అన్నీ మీకు చెక్కులే అన్నారట. చెక్కు బ్యాంక్ చెక్ వచ్చింది, గవర్నమెంట్ చెక్ వచ్చింది అంటారు చూడండి. చెక్కు మీకు చిక్కులా? అన్ని చెక్కులే. అయ్యా మాకు అన్ని కష్టాలే అంటే అన్ని మీకు కట్టలే. కష్టాలే అంటే కట్టలే, చిక్కులు అంటే చెక్కులే. వసంతకాలం రాబోతుంది, చలికాలం వర్షాకాలం తీరిపోయి వసంతకాలం కనుక గమనించే మాట ఏమిటంటే దేశమంతా పూసినటువంటి పువ్వులనబడేటువంటి రీతిలో చూస్తే ఆత్మీయమైనటువంటి అనుభవముల యొక్క స్థితి, ఆత్మీయ అనుభవముల ఆ యొక్క ఆనందకరమైన స్థితే ఈ పుష్పానుభవం యొక్క స్థితి అనబడేటువంటి వాస్తవాన్ని గుర్తించాలి అని దేవుని సేవకునిగా మీ అందరికీ తెలియచేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, రూతు ఉంది. ఈ రూతు ఒక అన్యురాలు, మోయాబీయురాలు. కానీ కనుక ఏమైందమ్మే, యేసువారి తల్లులలో తల్లి వరుస అయింది ఈమె రూతు. ఇప్పుడు మోయాబులో ఉన్న కాలం ఏ కాలం అనాలి, ఆ తర్వాత ఏ కాలం అనాలి? మోయాబులో ఉన్న కాలము వర్షాకాలము, గమనించే మాట చలికాలమైతే ఆమె యూదా బెత్లెహేములోనికి వచ్చినటువంటి ఆ కాలము వసంతకాలం అని చెప్పవచ్చు. ఈ బైబిల్ మిషన్ ఈ సేవలో 28 సంవత్సరాల్లో వసంతకాలం వచ్చింది, కానీ ఇంతకు ముందు ఏ కాలం ఉంది? శ్రమకాలము కను ముందేముంది, వర్షాకాలము చూచాము, చలికాలము ఎన్నో ఆటంకములు శ్రమలు ఎన్నెన్నో చూచాము. ఏ సేవకుడైనా కానీ ఫస్ట్ శ్రమ, శ్రమ కుటుంబమైన శ్రమ, ఆ తరువాత సౌఖ్యము. ఈ విషయాలు గుర్తించాలి అని దేవుని సేవకుడిగా మీకు అందరికీ తెలియచేస్తున్నాను. దేశమంతటా ఏమి పూసి ఉన్నవి? దేశమంతటా పువ్వులు పూసి ఉన్నవి అంటే ఆత్మీయ అనుభవములు పూసి ఉన్నవి. నేను చాలాసార్లు అనుకుంటాను, యోబు గారి యొక్క శ్రమ బైబిల్లో చాలా గొప్ప శ్రమ. యోబు గారి యొక్క శ్రమ చూస్తే 10 మంది పిల్లలు ఒకనాడే ఒక క్షణములో చనిపోయినటువంటి శ్రమ, నిందలు అవమానములు కలిగిన కాలము, పశువులు భాగ్యము బిడ్డలు పోయి నష్టము కలిగిన, పశువులు భాగ్యము బిడ్డలు పోయి నష్టము కలిగిన గాని, పశువులు భాగ్యము బిడ్డలు పోయి నష్టము కలిగిన గాని, అశువులు ఊడిన విసుగు పడుని, అశువులు ఊడిన విసుగు పడుని, యశము గడి పడి యోగు సనగడెప్పుడు సంతోషించుము. మానవుడు శ్రమను పొందక దైవా మానవుడిటుకాగలడు. చెప్పబడి మాట ఏమిటంటే పశువులు పోయాయి, భాగ్యం పోయింది. అసలు నిజంగా యోబు గ్రంథములో యోబు పొందిన శ్రమంతా చూస్తాము. అయితే యోబు ఆ శ్రమ కాలంలో ఎన్ని మర్మములు ప్రపంచానికి తెలియజేశారు. యోబు గ్రంథము బైబిల్లో చాలా గొప్ప గ్రంథం. ఎన్నెన్ని విషయాలు యోబు గ్రంథములో ఎన్ని మర్మములు ఉన్నావో. ఈవేళ సైన్స్ ఉంది కదా, సైన్సు చెప్పక ముందే యోబు గ్రంథము చెప్పిన ఎన్నో విషయాలు ఉన్నాయి. ఓ రోజున మీకు అట్లా నేను తెలియచేయటం చూస్తాను. యోబు గ్రంథం
ఏమి చెప్పింది ఈవేళ సైన్స్ ఏమి చెప్తుంది సైన్స్ చెప్పక ముందు యోబు గ్రంథం ఏమి చెప్పింది అంటే శ్రమ వల్ల ఏమొచ్చాయి అన్ని విషయాలు అన్ని వచ్చాయి దైవజనుడు దేవదాసు వై గారు అన్నారు అబ్బాయి శ్రమకాలములో నేను పాడిన పాటలు శ్రమకాలములో మానవుడు శ్రమలు పొందక దైవ మానవుడెటుగాగలడు ఆ పాట ఉందే శ్రమకాలములు వచ్చిన పాట వధువు సంఘము వారిని కొరకరే పాట ఉందబ్బాయి ఒకవైపేమో దేవుని ఆత్మ నన్ను నలిపి కదిపి కుదిపి నువ్వు రాయి ఈ పాట రాయి అంటుంటే ఇంకొక వైపు సైతాను నన్ను నలిపి నువ్వు రాయొద్దు ఈ రెండు నలుగుళ్ళు మధ్య ఈ రెండు నలుగుళ్ళు కలుగుచున్న కాలములో అందులో నుంచి వచ్చినటువంటి పాటే వధువు సంఘము వారు నీ కొరకు వధువు సంఘము వారు నీ కొరకు ఎదురు చూచుచున్నది వధువు సంఘము వరుని కొరకు ఎదురు చూచుచున్నది ఈ పాట వచ్చింది ఎప్పుడు వచ్చింది శ్రమలో వచ్చింది సరే ప్రియులారు గమనించే మాట ఏమిటంటే రెండవదిగా ఏమిటంటే పిట్టలు కోలాహలము చేయు కాలం వచ్చింది పిట్టలు ఏం చేస్తున్నాయి లేక పక్షులు పిట్టలు అనే పేరుతో పిలిచేవారు ఇంతకు ముందు ఇప్పుడు కూడా పిలుస్తారు పిట్టలు లేక సరైనటువంటి పదాన్ని చూస్తే పక్షులు పక్షుల కోలాహలం ఈవేళ నిజంగా పక్షుల యొక్క సంఖ్య చాలా తగ్గిపోయింది నా చిన్నప్పుడే మా ఊర్లో తెల్లారేసరికి ఎన్ని పక్షులు తిరుగుతూ ఉండేవో సంతోషం అనిపించేది నేను ఉన్నది ఒక చిన్న గ్రామము కనుక గ్రామంలో పక్షులు రాగాలు తెల్లవారక ముందే శబ్దాలు మనిషి ఏంటంటే ఏదైనా తినేయడమే గమనించే మాటే కాబట్టి తినడం ఎక్కువైపోయి పక్షులు లేనటువంటి పరిస్థితి అయిపోయింది మేమోసారి మా పాపోళ్ళు తీసుకుని కేరళకి వెళితే కేరళలో ఓ ప్లేస్లో ఉన్నాం తెల్లవారు 5:30 టైంలో అమ్మగారు వీడియో తీసేస్తున్నారు హడావుడిగా ఏంటని చూసేటప్పుడు వీడియో హడావుడిగా వీడియో ఏంటంటే పక్షులు రాగాలు శబ్దాలు నేను అట్లా చూడగానే ఒకసారి రండి చూడండి ఎట్లా ఉన్నాయో ఎట్లా శబ్దాలు ఎట్లా ఉన్నాయో ఏమి పాటలు పక్షుల యొక్క రాగాలు నాకు వెంటనే ఈ చరణం గుర్తొచ్చింది పక్షుల కోలాహలము పిట్టలు కోలాహలము చేయు కాలం వచ్చాను పిట్టలు కోలాహలం ఇప్పుడు మా వాళ్ళకి అది గుర్తు చేస్తే ఆడు తీసుకెళ్ళిపోమంటారు ఇప్పుడు గమనించేటువంటి మాట ఏమిటంటే పిట్టలు కోలాహలము చేయు కాలం వచ్చాను ప్రభునందు ప్రియులారా ఇక్కడ పెట్టలే పక్షులు ఏమిటంటే విశ్వాసులు అనబడేటువంటి పక్షులు కోలాహలము చేసే అంటే ఆనందమును తెలియచేసేటువంటి కాలము విశ్వాసులు అనబడే ఇక్కడ పక్షులు ఎవరంటే విశ్వాసులను పక్షులతో పోలుస్తున్నారు సొలొమోను గారు గమనించే మాట ఏమిటంటే విశ్వాసులు అనబడే పక్షులు ఏం చేస్తున్నాయి కోలాహలము చేస్తున్నాయి ఆనందము చేస్తున్నాయి సంతోషంగా ఉన్నాయి గమనించే కారణం ఏంటంటే నా యేసునాథుడు వచ్చేస్తున్నారు ఆకాశ మండలానికి నేను వెళ్ళిపోబోతున్నాను త్వరగా రానున్న యేసు త్వరగానే రమ్ము ప్రొద్దుగుంకు జాము అర్ధరాత్రి జాము కోడుకొయ్యు జాము తెల్లవారు జాము ఇప్పుడు నేను తెల్లవారు జాములో ఉన్నాను
కోపర బ్రొద్దుగుం కూర్చాము. అది క్రైస్తవ సంఘ కాలము. అర్ధరాత్రి జాము బైబిల్ దాచబడిన కాలము. అలాగే కోడి కోయుచాము మిషనరీల కాలము. ఇది తెల్లవారుజాము. తెల్లవారుజామున పక్షులు కిలకిల రాగాలు చేస్తాయి. అలాగే ఇప్పుడు నేను ఈ కాలంలో కిలకిల రాగము చేయడానికి కారణం ఏంటంటే సంతోషంగా నేను ఇలా ఉండడానికి కారణం ఏంటంటే యేసునాథుడు రాబోతున్నారు, నన్ను తీసుకెళ్ళటానికి రాబోతున్నారు, నేను మేఘం ఎక్కబోతున్నాను. చాలామంది ఏమంటారంటే యేసును నమ్మిన వాళ్ళు ఎంజాయ్మెంట్ పోగొట్టుకున్నారండి, యేసయ్య నమ్మిన వ్యక్తి సినిమాలు చూడను, నేను అది చూడను ఇది చూడను అని చెప్పి బోళ్ళంత సంతోషాన్ని కోల్పోతున్నారని పాపం అనేక మంది ఆళ్ళను చూచి జాలి పడిపోయి నిట్టూరుస్తూ ఉంటారు. అయ్యో పాపం, అయ్యో అయ్యో అని చెప్పి అంటుంటే గమనించేటువంటి మాట ఏమిటంటే ఒక 100 వజ్రాలు ఉన్నాయి. ఒక వజ్రం ఒక ఆయనకు దొరికింది. ఇది చూచి అనుకున్నాడు నాకు దొరికింది కానీ వాడికి దొరకలేదు వజ్రం, నాకైతే దొరికింది తనకు దొరకలేదని చెప్పి గమనించే మాట ఏమిటంటే చాలా రీతిగా నాకు దొరికింది ఇతనికి దొరకలేదు. ఇతను ఏమనుకున్నాడంటే అసలు నాకు దొరికిన 99 వజ్రాలు నాకు ఉన్నాయి, నాకు దొరికిన 99 వీడికి దొరికింది ఒకటే పాపం అనుకున్నాడు. అయ్యో అంటే అనుకున్నాడు దొరికినవేమో 99, ఇతను దొరికిందేమో ఒకటి. గమనించే ఈవేళ క్రీస్తును కలిగిన వ్యక్తి చాలా సంతోషంగా. అందుకే మేము చాలాసార్లు మా కుటుంబం ఏమనుకుంటామంటే ఇంత సంతోషం దేవుడిచ్చినందుకు దేవునికి ఏమివ్వాలి, సేవలో ఎంత సంతోషం, పాటలు పాడుతుంటే ఎంత సంతోషం, ప్రార్థనలో ఉంటే ఎంత సంతోషం, వాక్యం వింటే ఎంత సంతోషం, అలాగే వెళ్ళిపోతుంటే ఎంత సంతోషం, పాటలు పాడుతూ అలాగే 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 వెళ్ళిపోతే ఎంత ఆనందమో. ప్రపంచంలో ఏ రకమైన ఆనందకరమైనదైనా చెప్పండి, అది క్షణిక ఆనందం మాత్రమే. మందు త్రాగాడు, క్షణిక ఆనందాలు. స్త్రీతో పురుషునితో శరీర వాంఛలు కలిగి పాపాలు అవి కూడా అంతే, డ్యాన్సులు అవి కూడా అంతే, ప్రపంచంలో ఏది చెప్పినంతే. కానీ ఒకే ఒకటి మాత్రం, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు అన్నారు దావీదు గారు. ఏం కలదట? సంపూర్ణమైనటువంటి సంతోషం. గనుక పక్షుల కోలాహలము, ఏ కోలాహలము? పక్షుల కోలాహలం. ప్రభునందు ప్రియులారా, ఈవేళ పక్షులు వనబడేటువంటి విశ్వాసులు కోలాహలము చేస్తున్నారు. నా యేసు రాబోతున్నారు, నన్ను తీసుకెళ్ళటానికి రాబోతున్నారు, మొదటి రాక వచ్చు నన్న పాదము సిద్ధించెను, మొదటి రాక వచ్చు నన్న పాదము సిద్ధించెను, ఇదియు సిద్ధించును. పక్షుల కోలాహలం. అసలు నేను కోలాహలము గురించి చెప్పాలంటే చాలా పెద్ద సబ్జెక్టు, చెప్పుకోవచ్చు మాట్లాడుకోవచ్చు. బాప్తిస్మాన్ని పొందినప్పుడు ఎంత సంతోషం వచ్చింది, యేసు నా జీవితంలోకి వచ్చినప్పుడు ఎంత సంతోషం, యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని మృతుల్లో నుండి దేవుడు ఆయన లేపారని నమ్మి బాప్తిస్మం పొందినప్పుడు, యేసుని జీవితంలో పిలిచినప్పుడు ఎంత సంతోషం కలిగింది, పరిశుద్ధాత్మ అభిషేకం నాకు కలిగినప్పుడు ఎంత సంతోషం కలిగింది, పైనుండి శక్తి రాగానే ఎంత సంతోషం కలిగింది. పక్షుల కోలాహలం.
అంతే కాకుండా సన్నిధి గదిలోకి వెళ్ళి మోకరిస్తే ప్రభు వచ్చినప్పుడు ఎంత సంతోషం. ప్రభు యొక్క సాన్నిధ్యములో ఎంత సంతోషం. ప్రభును చూచినప్పుడు ఎంత సంతోషం. ఆయన స్వరము విన్నప్పుడు ఎంత సంతోషం. ఇవన్నీ జరుగుతుంటే పక్షులు ఏం చేస్తాయి? కోలాహలము చేయవా. ఈ కోలాహలాన్ని గుర్చి అనేక మందికి చెప్పాలని ఇంత ఆనందమైంది, ఇంత ఆనందమైంది అంటే వీళ్ళకేదో పిచ్చి పట్టింది, మతి స్థిమితం లేదు, మతి భ్రమించింది అని అనుకుంటారు. గమనించే మాట ఏమిటంటే ఎవరికి తెలుసు వారిలో ఉండేటువంటి ఆనందం? వారికే తెలుసు. ఆనందం ఇచ్చే దేవుడు చూస్తున్నారు, అనుభవించే వ్యక్తికే తెలుసు. అందుకే నేను ఎప్పుడు అంటాను, మామిడి పండు తింటున్నాడు ఒక ఆయన, మ్యాంగో తింటుంటే పక్కోడేమన్నాడంటే చప్పగా ఉంది అన్నాడు. ఏం నువ్వు చూసావా, నువ్వు తిన్నావా? ఆ తినలేదు కానీ చప్పగా ఉంది. నేను తింటే చప్పగా ఉంది, నువ్వెలా చెప్తావు? తీయగా ఉంది. నువ్వు తిన్నావా? గమనించే మాట ఏమిటంటే నువ్వు తిన్నావా? ఇది లేదు, పొల్లగా ఉంది, చప్పగా ఉంది, తీయగా ఉంది, చేదుగా ఉంది. ఏం చెప్తావు నువ్వు? తిన్నవాడు మాత్రమే చెప్పాలి, తిన్నవాడు మాత్రమే చెప్పాలి. కానీ తినని వాడికి మా అమ్మగారు నాకు 2వ తరగతిలో ఉండగా నేర్పించిన పాటలు, నానా రుచులు తిన్నా నాలుకెరుగును గాని అడ్డాదిడ్డము తిరిగే తెడ్డేకేం గంటేకేం. తెడ్డంటే సర్కారు ఏరియాలో తెడ్డంటారు, గంటను మారుస్తున్నాను రాయలసీమ యొక్క మాటలు. అడ్డాదిడ్డము తిరిగే తెడ్డేకేం గంటేకేం తెలుసు, మంచి నీళ్ళ రుచి మచ్చ మెరుగును గాని బురద నీరు త్రాగే కప్పాలే మెరుగు, అడవి శృంగారములు హంసలెరుగును గాని కంకుకాయలు కొరికే కాకులే మెరుగు. కాకులకేం తెలుసు అడవిలో ఉండే ఆనందాలు. అలాగే విశ్వాసి ఎంజాయ్, విశ్వాసి యొక్క ఆనందం, బైబిల్ చదువుతున్నప్పుడు తనకు కలిగిన ఆనందం, ప్రార్థనలో ఉన్నప్పుడు తనకు కలిగినటువంటి ఆనందం. గమనించేటువంటి మాట ఏమిటంటే శ్రమలో ఉండగా మోకరించగా దేవుడిచ్చిన జవాబును గట్టి కలిగే ఆనందం. పక్షుల కోలాహలము అంటే విశ్వాసి చేసేటువంటి ఆ సందడి లోకములో ఉన్న వారికి తెలియదు, అది విశ్వాసులకు మాత్రమే. మామిడి పండు తిన్నవాడు మాత్రమే రుచి చెప్పగలరు, అనుభవించిన వాళ్ళు మాత్రమే చెప్పగలరు అనబడే వాస్తవాన్ని గమనించాలి. ఇక మూడవదిగా ఏమిటంటే పావుర స్వరము మన దేశంలో వినబడుచున్నది. ఏం వినబడుచున్నది? పావుర స్వరం. గమనించేటువంటి మాట ఏమిటంటే బైబిల్ గ్రంథములో యేసునాథుడు బాప్తీసుమారి పొందిన తరువాత పావురము వచ్చి, మత్తయి సువార్త 3:16 చూస్తే, 3:16 వ్రాయబడిన మాట చూస్తే, యేసు బాప్తీసుమము పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను, ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురము వలె దిగి తన పావురము వలె దిగి. ఏ పావురం? పరిశుద్ధాత్మ పావురాకారముతో వచ్చారు. పరిశుద్ధాత్మ నీళ్ల వలె, గాలి వలె, పావురము వలె. గమనించేటువంటి మాట ఏమిటంటే పావురాకారముతో పరలోక జీవము నిచ్చిన పావురమా నిజ జీవము నిచ్చిన పావురమా పావురమా అనాది నుండిన ఓ పావురమా పునాది సిద్ధివి భూమికి అనాది నుండిన ఓ పావురమా పునాది సిద్ధివి భూమికి
దేవుని ఆత్మ కార్యము పరిశుద్ధాత్మ కార్యము పావురమనబడేటువంటి చూస్తున్నా. ఈ పావురం ఆ పావురము కాదు, పరిశుద్ధాత్మ పావురము కాదు, విశ్వాసి అనే పావురం. అంటే విశ్వాసి కూడా పావురానికి పోల్చబడ్డారు. పరమగీతము 2:14 చూస్తే 2:14 బండ సందులలో ఎగురు నా పావురమా, పేటు పేటను ఆశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురము. గమనించే ఎక్కడ ఎరిగే పావురము, బండ సందుల్లో ఎగిరే పావురం, యేసు గాయాల సందుల్లోకి వెళ్ళి ఎగిరే పావురం. బండ సందులలో కొండ బీటలో బండ సందులలో వచనాన్ని చూస్తే ఒకటి, దేశమంతా పువ్వులు పోసి ఉన్నవి. విశ్వాసులు పుష్పాలకి ఆ చిగురించే చెట్లకు పోల్చబడినటువంటి రీతి. రెండోది పిట్టలు కోలాహలం పక్షులకు పోల్చే రీతి. మూడోది పావుర స్వరం, అంటే మూడోది పావురానికి పోల్చే రీతి అనేది మూడు కనబడుతున్నాయి ఇందులో. గమనించేటువంటి మాట ఏమిటంటే పావుర స్వరం అంటే పరిశుద్ధాత్మను పొందినటువంటి రాకడకు సిద్ధపడేటువంటి విశ్వాసి నోట నుంచి వచ్చేటువంటి స్వరం. ప్రపంచంలో కొన్ని స్వరాలు ఉన్నాయి. ఒక స్వరం ఏంటంటే దేవుడు లేరు అనే స్వరం, అది నాస్తికుల స్వరం. రెండు, దేవుడు ఉన్నారా హేతువాదుల స్వరం. మూడు, ఏ దేవుడైనా ఒకటే అనే స్వరం. ఏ దేవుడైనా, గమనించే మాట ఏమిటంటే దేవుళ్ళు అనేక మంది ఉన్నారు, ఏ దేవుడైనా ఒకటే అనే స్వరం. నాలుగో స్వరం ఏమిటంటే దేవా నేను పాపిని క్షమించుము అనే స్వరం. ఇది నామకార్థ క్రైస్తవుల స్వరం. ఈ నామకార్థ క్రైస్తవులు ఎప్పుడు ఏమంటారంటే దేవా నన్ను క్షమించు క్షమించు అంటే చేసే పాపాలన్నీ చేసేస్తారు, ఎల్లు ఒప్పేసుకుంటూ ఉంటారు. ఇదన్నమాట దేవా నేను పాపిని క్షమించు అనే ఒక స్వరం. ఇంకో స్వరం ఏమిటంటే రక్షితుల స్వరం. ఎల్లు ఏమంటారంటే దేవా మీరాకడకు నన్ను సిద్ధం చేయండి, మీరాకడకు నన్ను సిద్ధపరచండి అనే స్వరం. ఇంకో స్వరం ఏమిటంటే కొంతమంది అయ్యా శ్రమల మీద నాకు జయమివ్వండి, శ్రమలపై జయమిచ్చి నన్ను సిద్ధపరచండి రాకడికి అనే స్వరం. అంటే ఆ మాట అనకూడదంటే అనొచ్చు, శ్రమలపై జయమిచ్చి రాకడికి సిద్ధపరచండి, ప్రభువా నన్ను రాకడికి సిద్ధపరచండి, ప్రభువా నన్ను క్షమించండి అనేది తప్పేమీ కాదు. గమనించే మా నామకార్థులు ఏమంటారంటే దేవా నేను పాపిని క్షమించండి అంటారు. చాలామంది చేసే శ్రమలపై నా ప్రభువాను రాకడ సిద్ధపరచండి, ప్రభు శ్రమలపై జయమివ్వండి. కానీ పావుర స్వరం ఏముంటుందంటే ఇవేమీ మాట్లాడదు, దేవా నేను పాపిని నన్ను క్షమించు అనదు. ఇది కాదు, ఇది కాదు. ఇంకేముంది, ప్రభువా
నన్ను రాకడికి సిద్ధపరచు అంటం కాదు, శ్రమలపై జయమివ్వండి అని కాదు. ఏమంటుందంటే మరణాత అంటుంది. ఏంటి స్వరం? మనొక ఆయన అన్నాడు అంటే మీకు అందరికీ ప్రశ్నలు వేస్తే మేము చెప్పడప్పుడు వాక్యములు వచ్చేస్తాయి జవాబులు. అయ్యా మరణాత అంటే అర్థం ఏంటి అన్నాడు. కొరింథీయులకు రాసినటువంటి గమనించేటువంటి మా మొదటి పత్రిక 16:22 ఉంది, మరణాత మరణ్ ఆత 16:22 ప్రభువు వచ్చుచున్నాడు, ప్రభువు వచ్చుచున్నాడు. చదవాలి ఫుట్నోట్లోనే మరణాత మరణాత అనే దానికి ఆదిమ భాషలో మరణ్ ఆత అనగా ప్రభువు వచ్చుచున్నాడు లేక ప్రభువు వచ్చి ఉన్నాడు లేక ప్రభువా రమ్ము, ప్రభువా రమ్ము. గమనించే మాట ఏమిటంటే ప్రకటన గ్రంథం 22:17 చూస్తే ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్మని చెప్పుచున్నాడు. వినువాడు రమ్ము అని చెప్పవలెను. ఆత్మ పెండ్లి కుమార్తె ఏమంటున్నారు? రమ్ము. ఏమంటున్నారు? రమ్ము. ప్రకటన 22:20 అవును, ఈ సంగతులకు సాక్ష్యమిచ్చువాడు అవును త్వరగా వచ్చినప్పుడు. ఆమేన్. ప్రభువైన యేసు రమ్ము. ఇలా చూడండి, ఇది చాలా గొప్ప స్వరం అండి, ఇది సిద్ధపడిన వాడు స్వరం అండి. ప్రభువా ఈ రాత్రి మీరు వస్తారు, నేను మేఘం ఎక్కేస్తాను. అదే అస్తమాటు క్షమించమనే వాళ్ళు ఏమనలేరు, అమ్మో ఈ రాత్రి వచ్చి వస్తారేమో యేసయ్యా, ఇంకా నేను కొన్ని చేయలేదు, అయ్యో ఇంకా కొంత అపరాధములో కొంత చీకట్లో ఉన్నాను, ఇంకా కొన్ని తిద్దుకోవాలి నేను. చాలామంది December 31 వచ్చేటప్పటికి పరమ భక్తులు అయిపోతారు. 31 వచ్చేటప్పటికి చాలా పరమభక్తులు అయిపోయి, ఓ పాస్టర్ గారు అన్నారట, స్టూడెంట్స్ అయిన వారు ఎగ్జామ్ టైం వచ్చేటప్పటికి భక్తులు అయిపోతారట. స్టూడెంట్స్ అయిన వారు ఎగ్జామ్స్ వస్తున్నాయి, నెక్స్ట్ మంత్ ఎగ్జామ్స్ అనగా అందరూ భక్తులు అయిపోతారు. ప్రార్థన చేస్తాను, నేను పాస్ అయిపోవాలి దేవా, నేను పాస్ అయిపోవాలి. అందరు భక్తులే. ప్రార్థనా పరులు అయిపోతారు ఎగ్జామ్ టైంలో. గమనించేటువంటి మాట ఏమిటంటే మీకు తెలియజేసేది అది అలాగే 31 ప్రభువా ఈ సంవత్సరం అంతా ఇంకా ఏడాది అంతా ఎలాగోన్నానైనా క్షమించేయండి అయినా, ఇంక రేపటి నుంచి నేను ఎలాగుంటానంటే ఎలా ఉంటానో అలా ఉంటాను, నేను మీకు నచ్చినట్లుగా ఉంటాను అని. ఆ నెక్స్ట్ ఇయర్ December 31 కూడా పాత పాటే. అలాంటి వాళ్ళు రాకడికి నేను రెడీ అయ్యాను, ఐఎమ్ రెడీ, ఈవేళ రెడీగా ఉన్నాను. పావురు స్వరం ఏమిటంటే ప్రభువైన యేసు, ప్రభువైన యేసు. లేచి నిలబడండి అందరూ. రమ్మను ప్రార్థన నేర్పు ప్రభువా, ప్రభువైనా యేసు, రమ్మను ప్రార్థన నేర్పు ప్రభువా, సభలకు మాత్రమే కాక ఇతర సభలకు మాత్రమే కాక జనులకు కూడా ఇది ప్రార్థన. త్వరగా రానున్నా యేసు, త్వరగా నీరమ్ము తల్లి. చివరిగా తెలియజేసే మాట ఏమిటంటే నీ స్వరం ఏమిటి? ప్రభువైన యేసు రమ్మంటున్నావా? నీ స్వరములో మార్పు వచ్చిందా? కొంతమంది పాట ఏంటంటే దేవా మమ్మల్ని బాగు చేయండి, కృప చూపండి, సాయం చేయండి, మేలు చేయ, అంతేగాని ప్రభువైన యేసు రండి నేను రెడీగా అని అనట్లేదేంటి? అది ఇవ్వండి ఇది ఇవ్వండి అనడమే కానీ మీరు రాకడికి నేను రెడీగా ఉన్నాను, మీరు వచ్చేయండి నాయన తీసుకెళ్ళిపోండి అనట్లేదు. ఈ విషయాలు గమనించుకోండి. యేసు సిలువను చూడండి,
ఆయన రక్తాన్ని చూడండి, ఆయన కాయములు చూడండి, సమాధి నుంచి తిరిగి లేచిన మృత్యుంజయుడు క్రీస్తును చూడండి. ఆయన పరమునకు వెళ్ళి మరలా రాబోతున్నారు. ఆ రాకడ కొరకై సిద్ధపడి మేఘమెక్కుదాం. అట్టి భాగ్యము దేవుడు మనకెల్లరకు మెండుగా నిండుగా అనుగ్రహింప చేయునుగాక. ఆమెన్. కళ్ళు మూసుకుని రెండు చేతులు జోడించి దేవుని వైపు మాత్రమే మనోనిదానము కలిగి చూద్దాము. ప్రభువు రాత్రి భోజన మర్మ మేరీకి పూచుకొనుచున్నావా ప్రియ విశ్వాసి. ప్రభువు రాత్రి భోజన మర్మ మేరీకి పూచుకొనుచున్నావా ప్రియ విశ్వాసి. నిలబడండి. మీ ఇంట్లో సన్నిధి గది, ప్రార్థనా గది ఉంటే ఆ గదిలోకి వెళ్ళిపోయి సెల్ ఫోన్ ఆన్ చేసుకున్నట్లా మొబైల్ అట్లా పెట్టుకుని ప్రార్థనలో ఉండండి. ముగింపు చేసి దీవినిచ్చే వరకు మధ్యలో కళ్ళు తెరిచి కార్యక్రమాన్ని విడిచిపెట్టి నామకార్థంగా బ్రతికి దేవా నన్ను పాపిని నన్ను క్షమించనేటట్లుగా చేసుకోకండి. అందరు కళ్ళు మూసుకుందాము. లేచి నిలబడి రెండు చేతులు జోడించి దేవాది దేవుని వైపు చూద్దాం. ఇక్కడ నా నామమందు ఇద్దరు ముగ్గురు కూడి ఉందరు, వారి మధ్య నేను ముందునని వాగ్దానము చేసిన దేవుడు మన మధ్య నిలిచి ఉన్నారు. నిలిచి ఉన్నటువంటి దేవుని వైపు మాత్రమే చూస్తూ కళ్ళు మూసుకుని దేవుని నమస్కరిస్తూ దేశమంతటా పువ్వులు పూసియున్నవి, పక్షులు కోలాహలము చేయు కాలము వచ్చెను, పావుర స్వరము మన దేశంలో వినబడుచున్నది. వాక్యమును పరిశుద్ధాత్మ తండ్రి మనకిచ్చారు. ఇవ్వబడిన వాక్యమును గుర్తు చేసుకొనొచ్చు. ప్రభు భోజన సంస్కార ఆరాధనలోకి వెళదాం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మను యొక్కయు నామమున సంగమం. Oh, yeah.
అనుకొనివాడు మోసములో పడిపోవును. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల దేవుడు క్షమించి వేయును. ఒప్పుకొనని వాడు మరింత గొప్ప పాపి అయి దేవునికి దూరస్తుడగును. నేనిప్పుడు అడుగు ప్రశ్నలకు హృదయపూర్వకముగా ఉత్తరమియుడి. మీరు మానవ జన్మమును బట్టియు, మీ తలంపులను బట్టియు, మాటలను బట్టియు, క్రియలను బట్టియు పరలోకపు తండ్రి యొక్క మనస్సును ఆయాస పెట్టి ఉన్నారని ఒప్పుకొనుచున్నారా? అవును, ఒప్పుకొనుచున్నాము. మీ పాపములన్నిటినీ మన ప్రభువైన యేసు నామమును బట్టి తండ్రి క్షమించినారని నమ్ముచున్నారా? అవును, నమ్ముచున్నాము. మీరు ఏ పాపమునకు లోబడక సమస్త శోధనలను దైవ వాగ్దానములను బట్టి జయించుటకు నిశ్చయించుకొనుచున్నారా? నిజముగా పాపములను గురించి దుఃఖించి వాటిని ఒప్పుకొని ఇక మీదట జాగ్రత్తగా నుందుమని ప్రమాణము చేసిన ఎడల అట్టి వారికి వాక్య సేవకుడని నేను తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్ముని యొక్కయు నామమున పాపక్షమాపణ ప్రకటించుచున్నాను. మరియు పాపమునొప్పు కొనక పాపస్థితి యందుండు వారికి నిలువ పాపముల సంగతి ప్రకటించుచున్నాను. ప్రభు ప్రార్థన అందరము చెబుదము. ప్రభు నేర్పించిన ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరును గాక, మా దిన ఆహారం నేడు మాకు దయచేయుము, మెడల ప్రార్థనలు చేసిన వారిని క్షమించిన ప్రకారము మా ప్రార్థనలను క్షమించుము, మమ్మల్ని శోధనలోనికి తేగా కీడును తప్పించుము, రాజ్యము శక్తియు మహిమయు నిరంతరము నీవయున్నవి. ఆమేన్. ప్రభుల ప్రభునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృపా నిరంతరముండును. అందరూ చెప్పండి, ఆయన ఒక్కరే, ఆయన ఒక్కరే మహాచార్య, మహాచార్య కార్యములు చేయువారు, కార్యములు చేయువారు. ఆయన కృప, ఆయన కృప నిరంతరముండును, నిరంతరముండును. యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించుడి. అందరూ చెప్పండి, ఆయన నామమును, ఆయన నామమును కీర్తించుడి, కీర్తించుడి. అది మనోహరం, అది మనోహరము. మన దేవుడిని యెహోవా తాను ఏర్పరచుకున్న వారిని ఉత్సాహధ్వనితో వెలుపలికి రప్పించెను. ఆకాశములో నుండి, ఆకాశములో నుండి ఆహారమునిచ్చి, ఆహారమునిచ్చి వారిని తృప్తిపరచి, వారిని తృప్తిపరచి దేవదూతల, దేవదూతల ఆహారము, ఆహారము నరులు భుజించిరి, నరులు భుజించిరి. దేవా, మేము నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. అందరూ చెప్పండి, నీవు సమీపముగా, నీవు సమీపముగా ఉన్నావని, ఉన్నావని కృతజ్ఞతాస్తుతులు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, చెల్లించుచున్నాము. ఆమేన్, ఆమేన్. స్తుతి ప్రార్థన చేయుదము. ప్రేమవయ్యున తండ్రి, మీ కుమారుడిలో నిన్ను బయలుపరుచుకున్న మీకు మహిమ మహిమ మహిమాయని స్తుతించుచున్నాము. ఈ ప్రత్యక్షతను మేము గౌరవింపగల జ్ఞాన విధేయతను గ్రహింపుము. ఆమేన్. ఓ దేవారణ్యములో నీ ఎన్నిక జనమైన ఇస్రాయేలీయులకు భోజనము వల్ల సిద్ధపరచిన మీరు మాకు మీ కుమారుని ద్వారా మా ఆత్మీయ జీవన పోషణార్థమై సంస్కారము భోజన పల్ల వేసినందుకు మీకు స్తోత్రములు ఆచరించుచున్నాం. ఇది తగిన రీతిని అనుభవించుటకై
మమ్ములను మీ ఆత్మ చేత అక్కడికి నడిపింపుము. ఆమేన్. మనము ప్రభుని ముట్టుకొను భోజన పంక్తి మనలాన భోజన పంక్తి మన తండ్రితో వరకు పెరుగును చను చను మోక్షస్థలము వరకు పెరుగును. దేవదూతలు స్తుతి అందరూ పలకండి. సైన్యములకు సైన్యములకు అధిపతియగు అధిపతియగు యెహోవా యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము సర్వలోకము ఆయన మహిమతో ఆయన మహిమతో నిండి ఉన్నది నిండి ఉన్నది. సైన్యములకు సైన్యములకు అధిపతియగు అధిపతియగు యెహోవా యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము సర్వలోకము ఆయన మహిమతో ఆయన మహిమతో నిండి ఉన్నది నిండి ఉన్నది. సైన్యములకు సైన్యములకు అధిపతియగు అధిపతియగు యెహోవా యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము సర్వలోకము ఆయన మహిమతో ఆయన మహిమతో నిండి ఉన్నది నిండి ఉన్నది. సైన్యములకు సైన్యములకు అధిపతియగు అధిపతియగు యెహోవా యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము సర్వలోకము ఆయన మహిమతో ఆయన మహిమతో నిండి ఉన్నది నిండి ఉన్నది. సైన్యములకు సైన్యములకు అధిపతియగు అధిపతియగు యెహోవా యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము సర్వలోకము ఆయన మహిమతో ఆయన మహిమతో నిండి ఉన్నది నిండి ఉన్నది. సైన్యములకు సైన్యములకు అధిపతియగు అధిపతియగు యెహోవా యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము సర్వలోకము ఆయన మహిమతో ఆయన మహిమతో నిండి ఉన్నది నిండి ఉన్నది. సైన్యములకు సైన్యములకు అధిపతియగు అధిపతియగు యెహోవా యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము సర్వలోకము ఆయన మహిమతో ఆయన మహిమతో నిండి ఉన్నది నిండి ఉన్నది. ఆమేన్ 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 ఆమేన్. అందరూ మోకరించుదాము. మనము ప్రభుని ముట్టుకొను భోజన పంక్తి మనలాన యనముట్టుకొను భోజన పంక్తి మన తండ్రితో దేశమంతటా పువ్వులు పూసి ఉన్నవి. క్రైస్తవ సంఘమనబడే ఆ దేశములో పువ్వులు పూసినటువంటి పుష్పములు వికసించినటువంటి గొప్ప కార్యము. వర్షాకాలము చలికాలము తీరిపోయిన తరువాత వసంతకాలము వచ్చినట్లు
విశ్వాసి యొక్క అనుభవములో శ్రమ అనబడేది అది ఖచ్చితమైనటువంటి కార్యముగా పరిశుద్ధ గ్రంథములో బైబిలులో శ్రమ లేనటువంటి భక్తుడు ఎవ్వరు మనకు కనబడరు. ప్రతి భక్తుని యొక్క జీవితములో విశ్వాస జీవితములో ఆ వర్షకాలము చలికాలం అనబడే ఆ శ్రమల యొక్క పరిస్థితులు కదలలేనటువంటి ఎక్కడికి వెళ్ళలేనటువంటి ఏమి చేయలేనటువంటి తోచలేనటువంటి పరిస్థితి వర్షకాలములో చలికాలములో ఎలాగుంటుందో విశ్వాసి యొక్క స్థితి కూడా అశ్రమల సమయములో కదల్చబడలేనటువంటి స్థితి వలె ఏమి చేయలేని పరిస్థితి అయోమయ పరిస్థితి వలె ఎవరూ లేనట్టు ఏమీ లేనట్టు శూన్యము వలె కనబడుచున్నటువంటి ఆ పరిస్థితులు అందరి చేత విడిచిపెట్టబడినటువంటి పరిస్థితులు విశ్వాసముగా ఉండిన కొలది భక్తితో ఉండిన కొలది ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండిన కొలది ఎక్కువ వచ్చినటువంటి శ్రమలు దేవుడు మనకు ఆ శ్రమలు మనకు రావడానికై అవకాశం ఇచ్చినటువంటి ఆ సందర్భములో విశ్వాసి కలిగినటువంటి ఆ చలికాలము లేక వర్షాకాలము చలికాలము అది పోయిన తరువాత వసంతకాలము తప్పనిసరిగా వచ్చుననబడేది ఎంత ఖండితముగా మనము చెప్పగలము. విశ్వాస జీవితములో కూడా వసంతకాలమును పువ్వులు పూసే వసంతకాలమును ఆనందించే మహిమానందమును కలిగేటటువంటి ఒక స్థితిని దేవుడు ఇవ్వబోతున్నారు. దేశమంతటా పువ్వులు పూసేను క్రైస్తవ సంఘం అనబడి దేశములో ఎందరు ఉన్నారో అందరూ పుష్పముల వలె మార్చబడాలి. అనుభవములతో ప్రతి ఒక్కొక్కరు అనుభవాలు సంపాదించుకోవాలి. సూర్యుండు పువ్వులకెంతో సొగసైన రంగులతున్ సూర్యుండైన యేసు శుభగుణములతునన్నట్లు ఇదిగో వర్షాకాలములోను చలికాలములో ఉన్నటువంటి విశ్వాసి మన నిమిత్తమై ఆ గెస్సేమనబడే ఆ తోటలో ఒంటరిగా శిష్యులను విడిచి రాతివేదంతా దూరము వెళ్ళి నీ కొరకు నా కొరకు అమ్మా అయ్యా ఒంటరిగా ఆ గెస్సేమనబడే తోటలో మోకరించినటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని వర్షాకాలములో ఆ చలికాలములో శ్రమల కాలములో యేసుక్రీస్తు వారి యొక్క ఆ సిలువను జ్ఞాపకము చేసుకుంటే ఆయన సహనాన్ని జ్ఞాపకము చేసుకుంటే శ్రమను అవమానములను హేళనలను అవన్నిటినీ మన కొరకు వాటన్నిటినీ యేసువారు ఎలాగో నిర్లక్ష్యము చేస్తారో వాటిని లెక్క చేయలేదు. ప్రభు యొక్క సిలువ కార్యము నీ కొరకు నా కొరకు నిన్ను నన్ను రక్షించడానికై యేసువారు పొందినటువంటి ఆ సిలువ కార్యాన్ని ఆయన కాచినటువంటి ఆ రక్తమును ఆయన పొందినటువంటి ఆ గాయమును ఆయన పొందినటువంటి ఆ ముళ్ళ కిరీటము ఆయన ఈడవబడినటువంటి కార్యము ఇవన్నీ కూడా ఆయన కొరకు కాదు కదా, నీ కొరకు నా కొరకు. లోకమందున సమస్త మానవాళిని రక్షించడానికై యేసుక్రీస్తు వారు పొందినటువంటి ఆ శ్రమను మనము జ్ఞాపకం చేసుకుంటే అందుకే విరిగి నామతి కాష నీవే, వినయుల కానందమీవే, దొరలిపడిన నిత్యుదువు నీవే,
దొరుకువాడా, వీవే వెదకిన యేసుని తలపే నాకు ఎంతో హాయి. ప్రతి ఒక్కొక్కరి విశ్వాస జీవితంలో వసంతకాలము పువ్వులు పూసే ఆ బలమైనటువంటి ఒక కాలమును దేవుడు ఏర్పాటు చేసి ఉన్నారు. పిట్టలు కోలాహలము చేయు సమయము వచ్చినట్లు దేవునికి కార్యములు యేసుక్రీస్తు వారి యొక్క గూర్చినటువంటి ఆ యొక్క అనుభవాలు కలిగి వాటి కొరకే సంభాషించుకునేటటువంటి ఆ రీతి కోలాహలం, పిట్టల యొక్క పక్షుల యొక్క కోలాహలము, పావురు స్వరము మన దేశములు వినబడుచున్నది. ఎన్ని పావురాలున్నాయి ఈ దేశములో, సంఘమంతా కలిసి ఒక పావురమైతే ఆ పావురి యొక్క స్వరం ఏమిటి అనండి? ప్రభు అయిన యేసు రమ్మనబడే ఆ స్వరాన్ని మనం విన్నాము కదా, విన్నాము దేవునికి వాక్యాన్ని బట్టి. ఎన్నో స్వరాలు లోకములో ఉన్నవి, కానీ పెండి కుమార్తె స్వరము ప్రభు అయిన యేసు రమ్ము. ప్రైజ్ ద లార్డ్, స్తోత్రములు నాయన, ప్రైజ్ ద లార్డ్. దేవా మీకు వందనములు తండ్రి, మీకు నమస్కారములు నాయన, మీకు ప్రడుతులు నాయన. అమ్మా అయ్యా, పావురు స్వరము మన దేశములు వినబడుచున్నది. ఎన్నో ఎన్నెన్నో అంశములు కొరకై నీవు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నావు, కానీ ప్రభువైన యేసు రమ్ము అనబడే ఆ ప్రార్థన నీ నోటి వెంబడి, నీ నోటి వెంబడి రావాలని దేవునికి వాక్యము మనకు తేటగా తెలియచేస్తున్నది. తండ్రి, బలమైనటువంటి గొప్ప దేవ, పరమగీతము 2:12 ఉన్న ఆ బలమైనటువంటి మర్మమైనటువంటి మీ వాక్యమునితో మాతో మాట్లాడిన తండ్రి మీకు స్తోత్రములు నాయన, మీకు వందనాలు చెల్లించుచున్నాము నాయన, మీకు స్తుతులు, మీకు స్తుతులు. గొప్ప అనుభవములోనికి నడిపించుచున్న తండ్రి మీకు వందనములు నాయన, మీకు స్తోత్రములు నాయన. శ్రమ నుండి ఉండుట నాకు మేలాయను అని 119వ దావీదు సంకీర్తన 71వ చరణములో వ్రాయబడినట్లు భక్తుడు తెలియజేసినట్లు. బలమైన తండ్రి మీకు స్తోత్రములు చెల్లించుచున్నాము. ఎందరో భక్తులను మీ వాక్యము ద్వారా చూపించారు, వారి యొక్క జీవితములో వర్షాకాలము చలికాలము ఉన్నది, ఆ తరువాత వసంతకాలము యోసేపు గారి జీవితములో, షడ్రక మెషక అబేద్నెగోల జీవితములో, దానియేలు గారి జీవితములో, ఎస్తేరు జీవితములో వసంత కాలమును మేము చూచాము. దేవా మా జీవితాల్లో కూడా అట్టు అనుభవాన్ని మాకు మీరు ఇవ్వనై ఉన్నారు, అట్టు అనుభవములోనికి మమ్మల్ని నడిపించుచున్నారు. అందుకొనకే ఇంత బలమైనటువంటి ఈ గొప్ప కార్యక్రమములోనికి నడిపించారు. దేవా మీకు స్తోత్రములు నాయన, మీ పాదములకు కోట్లాది నమస్కారములు. యేసు నీ తలపే నాకు ఎంతో హాయి, ప్రభు యేసు నీ తలపే నాకు ఎంతో హాయి. యేసు నిన్ను తలంపగాని హృదయ ము చూచువాసము చేసి నపుడేట్లుండును. యేసు నీ తలపే నాకు ఎంతో హాయి, ప్రభు యేసు నీ తలపే నాకు ఎంతో హాయి.
మన దేశములో వినబడుచున్నది క్రైస్తవ సంఘం అనే దేశములో పావుర స్వరం. ఎవరు సిద్ధపడ్డారు? ఈ రీతిగా ఎవరు అంతరంగ సంస్కార అనుభవము, పరిశుద్ధాత్మ శక్తిని పొంద అనుభవము, ఇలాంటి అనుభవాలు కలిగి ఉంటారు వారు యేసు రాకడ కొరకై ఎదురు చూచి, మీ రాకడకు నేను సిద్ధంగా ఉన్నాను వచ్చేయండి అంటారు. ఈ రాత్రి కాలంలో ఈ ప్రభు భోజనం అంతరంగ సంస్కార కార్యక్రమంలో మోకరించిన మనలను బలపరిచే దేవుని వైపు చూద్దాము, సిలువ వైపు చూద్దాము, సిలువలో చిట్లించబడిన యేసు శరీరాన్ని చూద్దాము, చితికిపోయిన శరీరం, నలిగిన శరీరం, విరిచి వేయబడిన శరీరం, ఆ శరీరం వైపే చూద్దాము. ఇదిగో నా శరీరం అన్నారు యేసునాథుడు, తీసుకొని తినుడి, ఇది నా శరీరం అన్నారు. మనల్ని బలపరిచే యేసువారి యొక్క శరీరమును పుచ్చుకుందాము, పుచ్చుకుందాము, ఆయన శరీరమును పుచ్చుకుందాము. మన్నవా పాప ఫలితము కాదు పడియే నింద హవామానములను భరించే కఠిన మైన సిలువ శ్రమ సహించే నల్లుగా కొట్టబడుటకొని నరునికి జీవారము నలుగొట్టబడ్డానికి, నలుగొట్టబడిన యేసు వారి శరీరము ఒప్పుకున్నారు నలుగొట్టబడ్డాకి. ఆ నలుగొట్టబడిన యేసు వారి శరీరమును గుర్తు చేసుకుంటే శక్తి లభించును. ఆ శరీరమే మనకి ఇవ్వబడుతుంది. ఆ శరీరం జ్ఞాపకము చేసుకుంటే, జ్ఞాపకము చేసుకుంటే బలము. యేసువారి చిట్లించబడిన కొరడా దెబ్బలకు చీలిన శరీరమును గుర్తు చేసుకుంటే మనకు బలము. గానుగాలో పడిన ద్రాక్ష ఫలము రీతి తరాశ రక్తదారాలు చింది ప్రవహించే పిండ పడిన మీ శరీరము చేత, రక్తము చేత మమ్ములను బలపరుచుతున్న తండ్రి, మేడగదిలో శిష్యులైన వారందరూ ఉండగా వారి మధ్యకు వచ్చిన యేసునాథుడు ఇప్పుడు మా మధ్య ఉన్నారు.
మా మధ్య ఉన్నారు, ఇక్కడ ఉన్నారు. ప్రభు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచెను అని అపోస్తలుడైనటువంటి పౌలు గారు అన్నట్లుగా ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరుస్తున్నారు, నా ప్రక్క నిలిచి అంతరంగ సంస్కారము చేత నన్ను బలపరచుచున్నారు. స్తోత్రములు, స్తోత్రములు. భోజనము వడ్డించును దేవరాజే స్వయముగా నాకు, భోజనము వడ్డించును నన్ను బలపరచుచున్నా. అందుకే పౌలు గారు అన్నారు, నన్ను బలపరచు వాని యందే నేను సమస్తము చేయగలను. నన్ను బలపరుస్తారు ప్రభు. ఈ రాత్రి కాలములో అంతరంగ సంస్కారము ద్వారా, శరీరక్తముల ద్వారా నన్ను బలపరచుచున్న దేవా మీకే స్తుతులు, స్తోత్రములు, 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 వందనములు, నమస్కారములు మీకు ప్రణుతులు. నాయన అందరూ చెప్పండి, దేవుని స్తుతించండి. నన్ను బలపరుచుచున్నందుకు స్తోత్రములు ఘన దేవా, స్తోత్రములు ప్రేమవయ్యున దేవా, స్తోత్రములు శక్తివయ్యున దేవా, మీకు స్తోత్రములు, స్తుతులు, ప్రణుతులు, విరుతులు. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, ఘనమైన దేవా, స్తుతులు దేవా మీకే స్తోత్రములు. మీకు అనేక స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. త్రిత్వ దేవునికి మంగళ హారతులు, త్రిత్వ దేవునికి మంగళ హారతులు, త్రియేక దేవునికి స్తుతి హారతులు, త్రియేక దేవునికి స్తుతి హారతులు. ఘనవందనము ఘన దేవా ప్రభు, ఘనవందనము ఘన దేవా ప్రభు. అందరూ చెప్పండి, దేవా, దేవా నాకు కనబడుము, నాకు కనబడుము, నాతో మాట్లాడుము, నాతో మాట్లాడుము దేవా, దేవా అందరికి కనబడుము, అందరికి కనబడుము, అందరితో మాట్లాడు, అందరితో మాట్లాడుము. తదాస్తు ఎవరయ్యే వరకు కళ్ళు తెరవకండి.
పాలకుడు నా ఏక రక్షకుడు గనుక నాకేమి కొదువా జగదైక రక్షకుడవయ్యున్న తండ్రి, మీకు అనేకమైన వందనములు, స్తోత్రములు, నమస్కారములు నాయనా. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదని రాజైన దావీదు మిమ్మను స్తుతించినట్లు మీ సన్నిధి భాగ్యమును మాకు అనుగ్రహించిన తండ్రి, అంతరంగ సంస్కార కార్యక్రమములోనికి మమ్మను ప్రవేశపెట్టి మీ ఆత్మచేత మమ్మలను బలపరచిన దేవా, మీకు అనేకమైన వందనములు, స్తోత్రములు. దేశమంతటా పువ్వులు పూసెను, పక్షులు కోలాహలము చేయుచుండెను, పావుర స్వరము దేశమంతా వినబడుచుండెనని బలమైన మీ వాక్య సందేశమును మాకు అనుగ్రహించిన త్రైక దేవా, మీకు అనేకమైన వందనములు, స్తోత్రములు నాయనా. నీవు తప్ప లోకములో దేదియు నాకు అక్కరలేదు అని దావీదు సంకీర్తనలో వ్రాయబడినట్లుగా మిమ్మునే కలిగి మీరే కావాలని మీ వైపు చూచుచు, యేసు వైపు చూచుచు జీవించు గొప్ప భాగ్యమును, అంతస్తును మాకు అనుగ్రహించిన దేవా, మీకు నమస్కారములు నాయనా. దేశమంతటా పావుర స్వరము వినబడునట్లు ప్రభువా, రమ్మని మరణాతానబడు స్వరము దేశమంతటా వినబడునట్లు తండ్రి మీ కార్యమును జరిగించండి నాయనా. ప్రపంచ దేశ ప్రజలు మీ సిలువ యొద్దకు వచ్చునట్లు దేవా, మీలో ఉన్న ఆ కార్యమును, ఆ రక్షణ కార్యమును అనుభవించునట్లు మీ సహాయమును దయచేయండి తండ్రి. ఆ దేశమంతటా పువ్వులు పూయు ఆ కార్యము, పక్షులు కోలాహలము చేయు కార్యము, ఆ పావుర స్వరము వినబడు కార్యము ప్రతి ఒక్కరూ గమనించునట్లు తండ్రి మీ సహాయమును దయచేయండి. మీకు వందనములు. పిశాచి కడిమి పడగొట్టెను, తన వశమున నన్ను నిలువబెట్టునను పాడినట్లు మీ వశమున మమ్మను నిలువబెట్టిన ప్రభువా, మీకు స్తోత్రములు. అంతరంగ సంస్కార కార్యక్రమమును బట్టి మమ్మను మీ వశమున నిలువబెట్టిన తండ్రి మీకు స్తోత్రములు. నా రూపాలావణ్యములు నీ రూపాలావణ్యములగును, నా రక్తము ప్రతి నిమిషము నీలో ధారగా ప్రవహించును, అది జీవమని సెలవిచ్చిన దేవా, మీ రక్తమును మాలో విదితము చేయుచ్చున్న తండ్రి, మీరిచ్చుచున్న ఈ అంతరంగ ప్రభు భోజన సంస్కార కార్యక్రమమును బట్టి, ఈ మహిమను బట్టి, ఈ అద్భుతమైన కార్యమును బట్టి తండ్రి మీకు స్తోత్రములు. మా ఏక రక్షకుడవైన దేవా, మా పాలకుడవైన తండ్రి, మా శ్రేష్ఠ పాలకుడవైన దేవా, మీకు వందనములు. వదిలిపెట్టక, నేనతని పట్టుకుంటేనని ప్రియురాలు అన్నట్లు మిమ్మను గట్టిగా పట్టుకుని మీలో నేమి ఎదుగుచ్చు, మీ రాకడలో ఎత్తబడుచు, మీ రాజ్యములో మీతో కూడా సహవాసము చేసే ఆ రాజ్యమునకు ప్రతి ఒక్కరిని మీరు సిద్ధపరచమని, మీరు కీర్తించబడుమని, కొనియాడబడుమని, మీరే నిత్యమును స్తుతింపబడుమని త్వరగా రానయున్న నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామమున స్తుతించుచు వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ఓ మా ప్రభువా, పెండ్లి కుమారుడుగా రానయున్న మా ప్రియుడుగు మా ప్రభువా, నీ శరక్తములతో మీరు మమ్మను పోషించినందున మీ కృతజ్ఞులమై ఉన్నాము. ఈ సంస్కార భోజనములోనున్న అద్భుతమైన క్రియను మేము గ్రహించలేకపోవచ్చున్నాము. ఆ క్రియను, ఆ క్రియ యొక్క ఫలితమును మేము నమ్ముచ్చు వందనములు చేయుచున్నాము.
పరలోకపు తండ్రి మీ కుమారుని ద్వారా మీ సంగమునకు మీరు అనుగ్రహించిన ఈ పరిశుద్ధ భోజనము యొక్క ఉద్దేశములనేటి విషయమై నీకు స్తోతులు సమర్పణ చేయొచ్చు. నీ ఉద్దేశము నెరవేరుటకై నీ ఆత్మ యొక్క ప్రేరేపణ దయచేయమని ప్రభు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ శరీరమున ఆయన మూల్యమైన రక్తమును మీ ఆత్మీయ జీవమును పోషించుచు బలపరచుచు పెండ్లి కుమారుని రాకకు అనంత జీవమునకు మిమ్మను సిద్ధపరచునుగాక. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మారుదిన ఆహారము మాకు దయచేయుము. మెడల ప్రార్థనలు చేసిన వారు క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించుము. మమ్మల్ని శోధనలోకి తేకకుండా తప్పించుము. రాజ్యము శక్తియు మహిమయు నిరంతరము నిలువయున్నవి. ఆమేన్. ప్రభు యేసు రక్తమునకు జయము. అపవాది క్రియలకు లయము. ప్రభు యేసు రక్తమునకు జయము. అపవాది క్రియలకు లయము. ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయము. అపవాది క్రియలకు ఎంత కారణాశనము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆమేన్. 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 మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి యొక్క దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దీవెన సదా మనకెల్లరకు మన ఆత్మీయ జీవితములకు తోడయుండి బలపరచి మేఘమెక్కించునుగాక. ఆమేన్. నిత్యము దేవుడు మహిమ నొందునుగాక. ఆమేన్. జనక కుమార దేవుండి దినమునా మనలాడు దీవించుచుండు మన మనసులను Maranatha, thank you so much for watching. I hope you are strengthened by the word of God, which was from Songs of Solomon. If you loved the program and enjoyed it, don't forget to like and share the video and subscribe to our YouTube channel, Balma Mission Guti, and click the bell icon so that you won't miss the updates. We are on Facebook, Instagram, and Twitter. We are streaming live on Facebook. Our page is Balma Mission Guti. If you could like our Facebook page and follow us on Instagram and Twitter, you can know more about the ministry. Also, we would like to hear your testimony, so please text us to the number 8985682777. Also, there's a WhatsApp account to this number, so if you could send in your name and address to this number on WhatsApp, we'll be in contact with you. Daily Bible verses, past programs, and daily live program YouTube video links will be sent to you. You can also share your testimony by voice messaging us. అందరికి మరణాత. ప్రభువైన గొప్ప కృపను చూపి కార్యక్రమాన్ని ఎంతో వలముగా జరిగించారు. ఈ కార్యక్రమాల ద్వారా, ఈ వాక్యాల ద్వారా మీరు ఎలా బలపడుతున్నారో మీ సాక్ష్యాన్ని టెక్స్ట్ మెసేజ్ ద్వారా నెంబర్కి పంపించండి. 8985682777. అలాగే నెంబర్కి వాట్సాప్ అకౌంట్ కూడా ఉంది. మీరు మీ పేరు, మీ అడ్రస్, వాట్సాప్ అకౌంట్లో ఈ నెంబర్కి పంపించినట్లయితే మీకు కాంటాక్ట్ జరుగుతుంది. ప్రతిరోజు బైబిల్ వర్సెస్ అలాగే ఇంతర్జన కార్యక్రమాలు పంపించడం జరుగుతుంది. మేము ఫేస్బుక్లో, ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో కూడా ఉన్నాము. ఫేస్బుక్లో లైవ్ ఇవ్వడం జరుగుతుంది. ఫేస్బుక్ పేజ్ బాల్మ మిషన్ గుటి. మీరు ఆ పేజ్ని లాక్ చేసినట్టయితే, ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయినట్టయితే మీరు కార్యక్రమాల గురించి ఇంకా తెలుసుకోవచ్చు. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాల్మ మిషన్ గుటి యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ మరణాతో.